వైఎస్ఆర్ వాహన మిత్ర సొంత వాహనాన్ని కలిగి ఉన్న ట్యాక్సీ క్యాబ్ మరియు ఆటో డ్రైవర్ల సేవలను అభినందిస్తూ వారి వృత్తిలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు సంవత్సరానికి 10,000 రూపాయల సహాయంను అందజేస్తుంది ఈ సహాయం వారి వాహన బీమా మరమ్మతులు మరియు ఇతర నిర్వహణ ఛార్జీల కోసం ఉపయోగపడుతుందని భావించడమైనది 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 275 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను వైఎస్ఆర్ లానేస్తాం కొత్తగా పట్టభద్రులైన న్యాయవాదులకు వారి వృత్తి యొక్క ప్రారంభ కాలంలో ఆర్థిక మద్దతు కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయలు ఉపకార వేతనాన్ని అందజేస్తున్నాం వైఎస్ఆర్ లానేస్తం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను ఇది కూడా అధ్యక్ష ఎంత సూక్ష్మమైన ఆలోచన చూడండి పాపం పల్లెటూర్ల నుంచి కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన అడ్వకేట్లు వస్తారు అధ్యక్ష జూనియర్లుగా జాయిన్ అవుతారు జూనియర్లుగా జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు వాళ్ళు టౌన్లో ఉండడం కోర్టులన్నీ కూడా మనకు తాలూకు హెడ్ క్వార్టర్స్లో సహజంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఏ విధంగా కూడా కొద్దిగా ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇంటి వారి మీద ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది వాళ్ళు కెరీర్లో సెట్ అయ్యేదానికి అందుకోసము అంతే సూక్ష్మమైన ఆలోచన చూడండి అధ్యక్ష షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను ఐ రిపీట్ అధ్యక్ష షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు మరియు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను కాపు సామాజిక వర్గం మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కాపు సామాజిక వర్గానికి వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద ప్రతి సంవత్సరం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి 4,887 కోట్ల రూపాయలు కాపు సంక్షేమానికి 4,887 కోట్ల రూపాయలు మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,203 కోట్ల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి గృహ నిర్మాణం పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద అధ్యక్ష 2023 సంవత్సరం చివరి నాటికి 30,20,000 శాశ్వత గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది 18,63,000 ఇండ్లకు గాను మొదటి దశలో 16,91,000 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా వీటిలో 4,40,000 ఇండ్ల నిర్మాణం పూర్తయింది అధ్యక్ష మిగిలిన ఇండ్లు నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి దాదాపు అధ్యక్ష స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసినట్లయితే కూడా ఈ 5 సంవత్సరాల కాలపరిమితిలో టేకప్ చేసిన ఇండ్లు వచ్చేసి మల్టీ టైమ్స్ అధ్యక్ష అంత కలిపినా కూడా ఇందులో ఒక భాగంగా కూడా సరిపోవు అధ్యక్ష అంత బృహత్తర ఒక ఇది అధ్యక్ష ఎన్నో ఇబ్బందులు అదే కోర్టు స్టేలు కొంతమంది అదే పనికి ఉద్దేశంగా ఆపడము ఎన్నో ఉన్నా కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కోవిడ్ అన్నీ ఉన్నా కూడా అంత బృహత్తర కార్యక్రమం అధ్యక్ష మా ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నీటి సరఫరా విద్యుత్ రోడ్లు మరియు మరుగు కాలువల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తుంది లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మరియు ఈ ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు 20 మెట్రిక్ టన్ల ఇసుక 5 మెట్రిక్ టన్ల సిమెంటు స్టీలు మరియు 12 ఇతర నాణ్యమైన అదే వస్తున్నాయి ఇసుక వచ్చేసి ఫ్రీ అధ్యక్ష ఇసుక ఫ్రీ 5 మెట్రిక్ టన్ల సిమెంటు స్టీలు మరియు 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామాగ్రిని ఉచితంగా అందిస్తుంది 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 5,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక వివిధ రంగాల్లో ఉత్పాదక సామర్థ్యాలు వెలికితీస్తూ ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చింది
ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మన రాష్ట్రం యొక్క పటిష్టను ఈ సదస్సు నిరూపించింది. 8000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్ లిమిటెడ్, సెంచరీ ప్లైబోర్డ్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్, అపోలో హాస్పిటల్స్ మరియు అనేక ఇతర ప్రముఖ పారిశ్రామిక సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుండి రాయబారులు, దౌత్యవేత్తలు మరియు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, సింగపూర్ మరియు జపాన్ల నుండి 7 అంతర్జాతీయ వ్యాపారాల ప్రతినిధుల బృందాలు మన రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యంపై ఎంతో ఆసక్తిని కనబర్చాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యుఏఈ, నెదర్లాండ్స్, వియట్నాం మరియు పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో 4 సమావేశాలు జరిగాయి. 13,42,42,42,00,000 రూపాయల అంచనా 13.42 lakh crores అధ్యక్ష రూపాయల అంచనా 13,42,00,000 కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో మన రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం.